డైరెక్ట్గా వెళ్ళి ఫోన్ మార్చుకుందాం అంటేనే కదా బెదిరిపోతున్నాడు. తనకే తెలియకుండా ఫోన్ని చేతిలో ఉండేలా చేస్తే. సెల్ఫీ తీసుకుందామని ఫోన్ అడుగుదాం. నా దాంట్లో కెమెరా ప్రాబ్లం. ఎవరైనా హైట్ గా ఉన్న వాళ్ళ ఫోటో తీయండి. చెయ్యి ఎందుకు అలా వణుకుతుంది? ఏమండి ఫోటో చూపించండి, ఫోన్ ఇవ్వండి. నెక్స్ట్ నాకు పెళ్లికి ముందు ఈయనతో బైక్ లో వెళ్ళాలని ఆశ. ఆశ పడుతోంది కదా, మేము కార్ లో వెళ్తా, నువ్వు బైక్ లో వచ్చే. నువ్వు టిండర్ లో ఉన్నావా? జాయింట్ కొడతావా? మింగిలోని తారలా నీ పెదవి తడుకు తడుకు, నా పెదవితో కొరికి తిను డైరీ మిల్క్ సిల్క్. ఓకే కవితని అందరికి పంపించావు. గూగుల్ మ్యాప్స్ కదిలి వచ్చిన కనక దుర్గమ్మ టెంపుల్. ఫోన్ ఇవ్వండి, నేను పట్టుకుంటాను. డ్రైవింగ్ ఎలా చేస్తారు? సరే గేర్ అన్న మారుస్తారు. ఇదిగో ఇలాగే స్టేటస్ లో నన్ను హైట్ చేసావు, ఇప్పుడు ఎవరికోసం పెట్టావు స్టేటస్? బుల్షిట్! అసలేం ఫ్యామిలీ మీది? ఎవరిని కాపాడారు? నేను వచ్చే వరకు వెయిట్ చేయలేరా? మనిషి అన్నాక ఓపిక ఉండాలి. సరదాగా మాట్లాడి తీసుకోవడం. నా హస్బెండ్ నా దగ్గర ఏమీ దాచిపెట్టారు, ఆయన ఫోన్ పాస్వర్డ్ కూడా నాకు తెలుసు. కావాలా బేబీ? ఇంత చిన్న ముద్దులో నా ఇష్టం ఉన్న లేక ఇంగ్లీష్ ముద్దులో నా కష్టం ఉన్నదా? హై అజీబా, నేను నా పిల్లల దగ్గర ఏది దాచిపెట్టను. ఈ రెండో ఫోన్ తప్ప. స్లీప్ స్నాచింగ్. గిల్లి 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 అలి వెన్ని మత్తు గిల్లి మత్తు గిల్లి మత్తు గిల్లచ్చు మత్తు గిల్లచ్చు. గిల్లి 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 అలి వెన్ని మత్తు గిల్లి మత్తు గిల్లచ్చు మత్తు గిల్లచ్చు. నాతో గొడవ జరగడం వల్ల వాడితో మాట్లాడుతున్నావా, లేదా వాడితో మాట్లాడారని నాతో గొడవ పెట్టుకున్నావా? అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. నీకేం అర్థం కాలేదు బాబు. మామా మర్కయ్య ఈ రోజు ఉదయాన్నే రమేష్ ని కలిశాను, మధ్యాహ్నం సురేష్ ని కలిశాను. ఇవన్నీ ప్రదీప్ కి చెప్తే అరుస్తాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. నాకు ఒక విషయం నచ్చలేదంటే అది చేయకుండా ఉండవు. నాకు తెలియకుండా ఎలా చేయాలో ప్లాన్ చేస్తావు కదా. ఓయో నుంచి మెసేజ్ వచ్చింది, వి మిస్ యు ప్రదీప్ అంట. అయ్యో నీకే, అది ఫ్రెండ్స్ తో కలిసి మంత్ సిట్టింగ్ చేసాం అంతే. ఓల్డ్ పాస్వర్డ్ చెప్పు. ఓల్డా? ఒడ్డులే కావాలరా? వద్దమ్ముడు. నా కవల్ చెప్పు. 25.0.95. ఇది సోఫీ డేట్ ఆఫ్ బర్త్ కదా? ఇది నా బైక్ నంబర్. నా ఫోటో. మామా మర్కయ్యా డిలీట్ చేస్తానని చెప్పి ఇంకా ఎందుకు ఉంచుకున్నావు? అప్పుడు ఎందుకు అడిగాను, ఇప్పుడు దానికి పెట్టు. పోనివ్వండి బాగారు. మనీ మామయ్య, ప్రదీప్ కాల్ చేసి ఐటమ్ నెంబర్ అడిగా, ఆడేం చెప్పకుండా పుసుక్కిన కాల్ కట్ చేశాడు. వాడినెందుకు అడిగావు? వాడి దగ్గర ఉండదని తెలుసు, అయినా కానీ ఓసారి అడుగుదామని చేశా. అచ్చే.